హాయ్ గైస్, ఐమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రెండ్ లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది. సో ఆల్రెడీ మనము ఇన్ఫోసిస్ నోటిఫికేషన్ వేసేసాము. అది ఎవరికి అంటే 2019 to 2022 పాస్డ్ అవుట్ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఓకే, ఇందులో సిఎస్సి ఐటీ మాత్రమే, అండ్ తర్వాత డిప్లొమో అండ్ డిగ్రీ వాళ్ళకి. సో డిగ్రీలో బీఎస్సీ అండ్ బీకామ్ బీసీఏ వాళ్ళకి. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. మీరు అందరూ చూసారు అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైం అప్లై చేశారు. సో ఆల్మోస్ట్ 25,000 మెంబర్స్ మన పేజ్ ద్వారా అప్లై చేశారు నిన్న. సో దట్స్ ఎ గ్రేట్ నెంబర్. సో ఏంటి అంటే ఇన్ఫోసిస్ చేంజ్ చేసింది, 3 మంత్స్ క్రైటీరియా పెట్టింది. ఓకే, ఇది వరకు 6 మంత్స్ ఉండేది, 3 మంత్స్ పెట్టారనమాట. సో ఈ 3 మంత్స్ 6 మంత్స్ ఉన్నా కూడా మనం చేసే పని అయితే మారదు. ఏంటంటే మీరు ఆల్రెడీ అప్లై చేసి ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ అప్లై చేయొచ్చు విత్ అదర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఓకే, అప్లై చేయండి. బట్ మనకి ఎక్కడ రిస్క్ రావచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఒకవేళ మన హెచ్ఆర్ కనుక మంచివాడు కాకపోతే అతను రిజెక్ట్ చేసే అవకాశం ఒక 90% ఉంది. సో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మారిస్తే మరి పర్లేదా అంటే పర్లేదు, బట్ ఎంతో కొంత ఈమెయిల్ ఐడిలో మీ పేరైనా మ్యాచ్ అవుతుంది, లేకపోతే సమ్ డీటెయిల్స్ మీరు ఇచ్చినవి మ్యాచ్ అవుతాయి రెజ్యూమేలో కానీ అక్కడ ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో దట్ మనం ఇంకా చేయలేము. ఒకవేళ హెచ్ఆర్ మరీ కఠినంగా ఉంటే హీ మే రిజెక్ట్ యూ. ఆ 10% మన దరిద్రం అనుకోవచ్చు, 90% అయితే మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ వెళ్ళిపోతుంది, కాబట్టి మీకు కూడా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫోసిస్ ప్రతి మంత్ కూడా 3,000 మెంబర్స్ని హైర్ చేసుకుంటుంది. సో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇన్ఫోసిస్లో. సో మనకి టెంటేటివ్ డేట్స్ చూస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే లాస్ట్ టైము ఏ రోజైతే లాస్ట్ డేట్ అని చెప్పారో, సో ఈసారి లాస్ట్ డేట్ వచ్చేసి April 3 అనమాట. లాస్ట్ టైం లాస్ట్ డేట్ చెప్పిన రోజే మనకి ఎగ్జామ్ పెట్టేశారు. ఒకసారి ఏం చేస్తారంటే లాస్ట్ డేట్ అంటే April 3 సండే అయింది, ఈ సండే అయిపోయిన నెక్స్ట్ సండే అనమాట. ఓకే, నెక్స్ట్ సండే మనకి పెట్టేస్తాడు. సాటర్డే రోజు లేకపోతే ఫ్రైడే రోజు యు ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పి మెయిల్ పంపిస్తాడు. సాటర్డే రోజు టెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అని బ్యాక్గ్రౌండ్ చెక్ ఒకసారి పంపిస్తాడు, లైక్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ. అండ్ సాటర్డే నైట్ 11 to 10 లేకపోతే 6 తర్వాత మీకు ఎగ్జామ్ లింక్ పంపిస్తాడు. సో ఈ ప్యాటర్న్ అనేది ఇన్ఫోసిస్ వాడు మోస్ట్లీ ఫాలో అవుతున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు April 3 అయిపోయిన తర్వాత వచ్చే సండే రోజు మీకు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే 4th డే కానీ లేకపోతే ఆ వీక్లో వచ్చే 4th డే కానీ ఆ తర్వాత మండే కానీ సెలక్షన్ మెయిల్ పంపిస్తున్నాడు. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ అనేది మనకి చాలా డిలే అవుతుంది బికాస్ హెచ్ఆర్ అవైలబిలిటీ బట్టి, బికాస్ 3,000 మెంబర్స్ని హ్యాండిల్ చేసే హెచ్ఆర్స్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి, కాబట్టి అది డిలే అవుతుంది. సో ముందైతే మీ ప్రైమరీ ఫోకస్ అంతా వచ్చేసి మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలనే దాని మీదే ఉండాలన్నమాట. సో ఇన్ఫోసిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము, సో ఒకసారి మళ్ళీ కూడా నేను చెప్తాను ఇక్కడ. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మొత్తం కూడా మనకి 5 పార్ట్స్ ఉంటుంది అన్నమాట. సో 5 పార్ట్స్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో సెక్షన్1 నుంచి సెక్షన్5 దాకా మనకు ఉంటుంది అనమాట. సో ఆ 5లో ఏమొస్తుందంటే సెక్షన్ 1లో రీజనింగ్ అబిలిటీ వస్తుంది, మనకి 15 questions 25 minutes ఉంటుంది. సెక్షన్ 2లో వచ్చేసి మనకి మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది, 10 questions 35 minutes ఉంటుంది. తర్వాత వచ్చేసి వర్బల్ అబిలిటీ ఉంటుంది, అందులో మనకి 20 questions 20 minutes ఉంటుంది. సెక్షన్ 4 వచ్చేసి మనకి సూడో కోడ్స్, 5 questions 10 minutes. తర్వాత పజిల్ 4 questions 10 minutes అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి 1 hour 40 minutes 100 minutes ఆఫ్ టెస్ట్ అనుకోవచ్చు. సో ఈ రకంగా మనకి ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఎగ్జామ్ ఈ మధ్య కాలంలో కూడా చూస్తే లాస్ట్ సండే అయితే కొంచెం టఫ్గా ఇచ్చాడు. ఎక్కడ మనకి టఫ్నెస్ పెరిగింది అంటే మనకి వర్బల్ అబిలిటీలో అండ్ పజిల్స్లో టఫ్నెస్ పెరిగింది. సూడో కోడ్స్ అయితే యాజ్ యూజువల్గా ఈజీగా ఇచ్చాడు, మ్యాథ్స్ ఈజీగా ఇచ్చాడు, రీజనింగ్ కూడా ఈజీగా ఇచ్చాడు, బట్ వర్బల్ అబిలిటీలో అండ్ పజిల్స్లో లాస్ట్ సండే మనకు టఫ్గా వచ్చింది. వర్బల్ ఇన్ఫోసిస్ కూడా అప్పుడప్పుడు చాలా టఫ్గా ఇస్తూ ఉంటాడు. సో ఇన్ఫోసిస్లో వర్బల్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ పజిల్ అనేది మీకు ఎలిమినేషన్ కింద తీసుకోవచ్చు. సో పజిల్ రౌండ్ కనుక మీరు క్వాలిఫై అయితే, సూడో కోడ్స్ అండ్ పజిల్స్ బాగా సాల్వ్ చేయగలితే మీరు రిటర్న్ టెస్ట్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఈజీగా క్వాలిఫై అయిపోతారు, దానిలో డౌటే లేదు. సో ముందు మీ ప్రైమరీ ఫోకస్ అంతా కూడా మీరు రిటర్న్ టెస్ట్ మీద పెట్టండి. సో మీకు మొత్తం కూడా ఎన్ని రోజులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఉన్నాయి. సో ఈ 20 డేస్లో ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అన్నమాట. సో కింద మనకి డిస్క్రిప్షన్లో రిటర్న్ టెస్ట్ కావాల్సిన మెటీరియల్ మొత్తం రెడీగా ఉంది. సో ఆ మెటీరియల్లో ఉన్నవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంతేకాకుండా మన
పేజ్లో సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మీకు కొంచెము హెల్ప్ చేయడానికి ఏం చేస్తానంటే, ఇక్కడ ఇన్ఫోసిస్లో మనకు ఆల్రెడీ సూడో కోడ్స్ కానీ రిటర్న్ క్వశ్చన్స్ కానీ ఏవైతే రిపీటెడ్గా ఉన్నాయో అవన్నీ నేను సార్ట్అవుట్ చేసి మేబీ ఇంకొకటి కూడా పెడతాను. ఒకవేళ మీకు మన యాప్టిట్యూడ్ ట్రైనర్తో, మన ఎడ్యూటెక్లోని యాప్టిట్యూడ్ ట్రైనర్తో ఈ ఫ్రీ ఇన్ఫోసిస్ రిటర్న్ టెస్ట్ మీద కావాల్సిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చేయించమంటే ఒక లైవ్ సెషన్స్ కూడా తీసుకుందాం మనం, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. బికాస్ లాస్ట్ టైం కాగ్నిజెంట్ వాళ్ళకి చాలా హెల్ప్ అయింది, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అది కూడా తీసుకుందాం. అండ్ దాంతోపాటు మనం ఒక మాక్ టెస్ట్ క్రియేట్ చేసాం ఇన్ఫోసిస్ది, సో 79 రూపీస్కి అది మీకు కావాలంటే మీరు అది కూడా రాయొచ్చు. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, ఎందుకంటే మీకు టైం టు టైం అనమాట, అంటే ఈ సెక్షన్కి ఎన్ని మినిట్స్ ఉందో సేమ్ అన్ని మినిట్స్ రన్ అవుతుంది, సేమ్ ఇన్ఫోసిస్ ఎలా రాస్తారో అలా ఉంటుంది. అండ్ ఆ మాక్ టెస్ట్లో అన్ని రిటర్న్ టెస్ట్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం అనమాట, సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ రిసోర్సెస్ని మీరు వాడుకుంటే చక్కగా మీకు పక్కా మీకు జాబ్ అనేది వస్తుంది. సో డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి ఏంటంటే మీకు ఇక్కడ దాకా ఉంటుంది, ఓకే, ఓన్లీ సుడో కోడ్ ఉండదు, పజిల్స్ కూడా ఉంటాయి. సో యువర్ ప్రైమరీ టార్గెట్ షుడ్ బీ సాల్వింగ్ పజిల్స్ అండ్ వర్బల్ అబిలిటీ. సో మీరు బీటెక్ వాళ్ళు మొత్తం అన్ని ఫార్మాట్స్ బాగా క్లియర్గా చూసుకోవాలి, సుడో కోడ్ కూడా ఇంపార్టెంట్. డిగ్రీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు వర్బల్ బాగా చూసుకోవాలి అండ్ పజిల్స్ బాగా చూసుకుంటే ఇంటర్వ్యూ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. సో టెంటేటివ్ డేట్స్ వచ్చేసి నేను అనుకుంటున్న దాని ప్రకారం 3rd తర్వాత వచ్చే సండే కానీ లేకపోతే 3rd ఆ సండేనే ఉండొచ్చు. సో ఇలా రెండు డేట్స్ మధ్య మీకు ఉండొచ్చు, కాబట్టి ఈ 20 డేస్ మీకు చాలా క్రూషియల్, ఈజీగా జాబ్ తెచ్చుకునే ఒక నోటిఫికేషన్ ఇది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా మనకి కిందే ఉంది, కావాలంటే అది కూడా మీరు మళ్ళీ ఎవరైతే అప్లై చేయాలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.